IFTU ఆధ్వర్యంలో లో ఆటో కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఆటో డ్రైవర్లకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. భారత కార్మిక సంఘాల సమైక్య IFTU అనుబంధ సంస్థ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి సహకారంతో ఈ నెల 13, 20, 27 మూడు ఆదివారాల తేదీల్లో నిర్వహించిన ఆటో కార్మిక ఉచిత వైద్య శిబిరం ముగిసిందని సమైక్య అధ్యక్షుడు క్రామారావు తెలియజేశారు. ఈ శిబిరాన్ని సుమారు 500 మంది కార్మికులు వినియోగించుకున్నారన్నారు. కిమ్స్ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని తెలిపారు. వైద్య శిబిరానికి సహకరించిన ఆసుపత్రి వైద్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నగరంలో జూన్ 5వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. ఎక్కడైనా ఎక్కువ మంది గుమ్మిగూడినట్లు కనిపిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలో వచ్చే 5వ తేదీ వరకు సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ మధుసూదన రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎక్కడైనా సరే 5గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదని స్పష్టం చేశారు. కర్రలు రాళ్లు వంటివి వాటిని పట్టుకుని తిరగకూడదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో విజయవాడ నుంచి గుంటూరు తెనాలి వైపు వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. అవసరమైతే హైదరాబాద్కు వెళ్లే స్పెషల్ సర్వీసులను కూడా నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. అవినీతి అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ అరెస్ట్ అయితే విధ్వంసాలు జరుగుతాయనే ముందస్తు సమాచారం అందటంతో ఆర్టీసీ అధికారులు పలు రూట్లకు బస్సు సర్వీసుల్ని నిలిపివేశారు. ముఖ్యంగా విజయవాడ నుండి గుంటూరు తెనాలి వైపు వెళ్లే బస్సు సర్వీసుల్ని ఆపివేశారు. కొన్ని స్పెషల్ సర్వీసుల్ని నిలిపివేశారు. పరిస్థితి ఇలా ఉంటే హైదరాబాద్కు వెళ్లే సర్వీసుల్ని నిలిపివేస్తామని ఏటీఎం నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. ఇక్కడ కృష్ణా జిల్లా మాత్రం ప్రస్తుతం తిరుగుతున్నాయి. మొత్తం ఇంతవరకు ఏమి ఆపలేదు. హైదరాబాదు స్పెషల్ బస్సులు మాత్రం తగ్గించేస్తున్నాం ఎక్కువ ఆపరేషన్ లేకుండా. మిగతా నిర్ణయం పోలీస్ అధికారులు పై అధికారుల ఆదేశానుసారం తదుపరి మరి చర్య తర్వాత తీసుకుంటాం. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. ఓ 4 ముద్దలు కడుపులో పడ్డాక చివర్లో చల్లటి నీళ్లు తాగందే భోజనం చేసినట్లు ఉండదు కొందరికి. అలాగే హోటల్లో లేదా ఇంట్లో నాన్ వెజ్ వంటకాలు తినేవారిలో చాలా మందికి పక్కన చల్లటి శీతల పానీయం లేనిదే ముద్ద దిగదు. మీకు ఆ అలవాటు ఉంటే కనుక ఆ అలవాటును మానుకునే ప్రయత్నం చేయండి. భోజనం తర్వాత చల్లటి నీళ్లు లేదా శీతల పానీయాలు తాగే అలవాటు ఏమాత్రం ఆరోగ్యకరం కాదట. ఎందుకంటే తిన్న ఆహారంలో ఉండే నూనెని చల్లటి నీళ్లు గట్టిపరుస్తాయట. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణం అవ్వకుండా పేరుకుపోతుంది. జీర్ణ ఆమ్లాలు విడుదలైనప్పుడు ప్రతిచర్య జరిగి ఆహారం విడిపోతుంది. ఇలా విడిపోయిన ఆహారాన్ని ఘనాహారం కంటే వేగంగా శోషించుకుంటాయి పేగులు. పేగుల్లో పొరల్లా ఏర్పడి ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే కొవ్వుగా మారుతుందిట. అందుకే ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం భోజనం చేసిన తర్వాత సూపు లేదా గోరువెచ్చటి నీటిని తాగాలంటున్నారు వైద్యులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ జగన్ అరెస్టుతో నగరంలో ఉద్రిక్త పరిస్థితి, పలు చోట్ల బస్సు అద్దాలు ధ్వంసం చేసిన పార్టీ కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు, నేడు బంద్కు పిలుపునిచ్చిన నాయకులు. పెట్రో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా ఈ నెల 31న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన వామపక్షాలు, బంద్ను విజయవంతం చేయాలని కోరిన నేతలు.
కష్టపడి చదివితే సివిల్స్ లో ర్యాంకు సాధించవచ్చన్న కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ వెంకటరమణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.